పులస చేప ఒక విలక్షణమైన రుచి వాసన మరియు ఆకృతిని కలిగి ఉంటుంది ఇది భారతదేశంలో లభించే అన్ని ఇతర జాతుల చేపల కంటే భిన్నంగా ఉంటుంది భారతదేశంలో పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పులస చేపలను విరివిగా వినియోగిస్తారు ఈ చేపలోని కొవ్వు ఆమ్లాలు త్రీతో చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటే చేపలలో త్రీ పుష్కలంగా ఉంటుంది ఇది కళ్ళు చర్మానికి చాలా మంచిది ఈ చేప విలక్షణమైన విభిన్నమైన సువాసనను కలిగి ఉంటుంది ఇది మిమ్మల్ని చులకన చేస్తుంది చేపల్లో చేప పులస చేప వేరయ్యా అన్నట్లు పులస చేపకు ఎంత డిమాండ్ ఉంటుందో మనకు తెలియంది కాదు పుస్తెలు అమ్ముకొని ఆయన పులస తినాలనే గోదావరి జిల్లాలో అంటూ ఉంటారు ఆషాఢంలో కొత్త అల్లుళ్లకు బంధువులతో పులస చేపతో విందు ఏర్పాటు చేస్తారు దేశంలో ఋతుపవనాలు విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి గోదావరికి కూడా వరద ప్రవాహం పెరగడంతో ఎర్రనీరు సముద్రంలో కలుస్తోంది ఎర్రనీరు వచ్చిందంటే పులస ఎదురెక్కినట్లే అయితే ఈ సీజన్లో తొలిసారి పులస చిక్కింది అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటి మండలం అప్పనరాముని లంక గోదావరి మత్స్యకారు పులస చేప చిక్కింది ఈ సీజన్లో తొలిసారి పులసను చూసి మత్స్యకారుడు ఉబ్బి పులస చేపకు అంత డిమాండ్ ఉంటుంది పులస చేప చిక్కితే చాలు మత్స్యకారులు పులకరించిపోతారు మత్స్యకారులు వాళ్లకు పులస చిక్కడంతో దాన్ని కైవసం చేసుకునేందుకు పులస ప్రియులు పోటీ పడ్డారు కిలోన్నర ఉన్న ఈ పులస చేప భారీ ధరకే అమ్ముడుపోయింది అప్పటి రాముని లంకకు చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను ఈ పులస చేపను ఇరవై నాలుగు వేల రూపాయలకు కొన్నాడు ఈ సీజన్లో తొలి పులస చేపను దక్కించుకున్న శ్రీను దాని కూరను వండి బంధువులకు స్నేహితులకు పంచుకున్నారు మంచి రుచిగా ఉండడం చాలా తక్కువ కాలం దొరికే ఈ చేపకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు